మురళి కార్తికేయన్ ముత్తురామన్, కార్తిక్ యాక్చువల్ పేరు. అతను ఒక పొలిటీషియన్, యాక్టర్, సింగర్. తమిళ ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు ఉన్న యాక్టర్ అయిన ముత్తురామన్ గారి అబ్బాయి. ముత్తురామన్ గారికి చాలా అవార్డ్స్ కూడా తమిళ్లో వచ్చాయి అండ్ చాలా బిరుదులు కూడా ఇచ్చారు. కార్తిక్ పుట్టింది 13th September 1960 సులోచన అండ్ ముత్తురామన్ దంపతులకి. కార్తిక్ అన్న పేరు విన్న వెంటనే సీతా కోక చిలుక, అన్వేషణ, అభినందన, ఓం ఇలాంటి సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఏదోటా నీవి కీరవాణి సాంగ్, అలాగే మాటే మంత్రము సాంగ్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి. చాలా టాలెంట్ అయిన యాక్టర్ అండ్ ఆయనకి తమిళ్లో ఒక పేరు ఉంది, నవరస నాయగన్. అంటే ఎలాంటి ఎమోషన్ అయినా ఎనాక్ట్ చేయగలరని. 125 సినిమాలు పైగా యాక్ట్ చేసి బోల్డ్ అని అవార్డ్స్ తమిళనాడు స్టేట్వి పొందారు, మరియు నంది అవార్డు కూడా పొంది. 4 ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ పొందారు. నలుగురు పిల్లల్లో ఆఖరి పిల్లాడు కార్తిక్. తనకి మంచి ఇంట్రెస్ట్ చూశారు తండ్రి. తన్ని భారతీరాజా గారి ద్వారా తమిళ వర్షన్ సీతాకోక చిలకలో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే బెస్ట్ ఫేస్ అవార్డ్ తమిళనాడు గవర్నమెంట్ 1981 ఇచ్చింది. కొడుకునైతే లాంచ్ చేశారు, కానీ అదే సంవత్సరం ఆయన హార్ట్అటాక్ వచ్చి ఊటీలో చనిపోయారు. కార్తిక్ ఇండస్ట్రీ లాంచ్ అయ్యి తనకి తాను కష్టపడి పైకొచ్చారు. సీతాకోక చిలుక సినిమా ఫస్ట్ తెలుగు సినిమా. అక్కడ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆయన మొదటి పేరైన మురళితో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు. దాని తర్వాత ఆయన టాప్ డైరెక్టర్స్ అయిన మణిరత్నం, బాలచందర్, భారతీరాజ, విసు, సుందర్రాజన్, ఉదయ్ కుమార్, ఫాజిల్, ప్రియదర్శన్, సుందర్ అందరితో కూడా యాక్ట్ చేసి ఆయనకంటూ ఆయన ఒక నేమ్ అండ్ మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎర్లీ ఫేజెస్ ఆఫ్ కెరియర్లో కామెడీ మూవీస్ కూడా ఆయన చేశారు, మరియు సీరియస్ మూవీస్ కూడా ఆయన చేశారు. రజనీకాంత్తో కూడా కలిసి యాక్ట్ చేశారు. ఎన్నో వేరియేషన్ ఉన్న రోల్స్ దగ్గర చేశారు. మణిరత్నం గారు ఆయన్ని 2 తీసుకున్నారంటే ఎంత టాలెంట్ ఉందో ఆలోచించాలి. ఫస్ట్ మౌనరాగంలో మోహన్ అండ్ కార్తిక్ని తీసుకున్నారు. రేవతితో యాక్ట్ చేస్తారు అండ్ దాంట్లో అతను చనిపోతారు. 2 అగ్ని నక్షత్రంలో ప్రభుతో తీసుకున్నారు. వంశీ అన్వేషణ ఆయనకి తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది. సీతాకోక చిలుక టైంలో ఆయన చిన్న అతను, 21 అతను. దాని తర్వాత చాలా బాగా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ సినిమాలోనే అద్భుతంగా యాక్ట్ చేశారని ఆయనకి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే సీతాకోక చిలుక సినిమాలో ఆయన ముత్యాల అరుణతో యాక్ట్ చేశారు. అదే వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఫిలిం తెలుగులో. అయితే ఆ సాంగ్స్ ఇప్పటికీ కూడా అందరూ వింటారు. మాటే మంత్రము సాంగ్ కానీ, లేకపోతే ట్రైన్ సాంగ్ కానీ, మిగతా సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వింటారు. అభినందన సాంగ్స్ కూడా ఎంత హిట్ అంటే, ఇప్పటికీ విషాద గీతాలు అని పాడుదా తీయగలవు, కానీ ఏ షోలో అయినా పాడమన్నా, లేకపోతే మామూలుగా కూడా చాలా బాగా అందరూ పాడతారు. విషాద గీతాలే కాదు, రంగులవో కలవో ఆ పాట పాడతారు, మరియు లవ్ సాంగ్స్ కూడా అభినందనలోవి పాడతారు. అంత బాగా యాక్ట్ చేశారు అభినందన సినిమాలో. అభినందన సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కార్తికే. ఈయన ఇండస్ట్రీలోకి రావడానికి ఒక రీజన్ ఉంది. మన తెలుగులో శంకరాభరణం ప్రొడ్యూస్ చేసిన ఏడద నాగేశ్వరరావు గారు నెక్స్ట్ మూవీ శంకరాభరణం తర్వాత సీతాకోక చిలుక. తమిళ్లో యాక్ట్ చేస్తున్న కార్తికన్ చూసి ఈ పిల్లాన్ని నేను తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తానని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఏడద నాగేశ్వరరావు గారు ఏం చేసినా పూర్ణోదయ బ్యానర్ కింద ఆయన చాలా ఆలోచించి చేస్తారు అండ్ కళాత్మకమైన పిక్చర్స్ చేస్తారు. అలాంటి పిక్చర్తో ఇంట్రడ్యూస్ అయ్యారు కార్తిక్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో. సీతాకోక చిలుక ఎంత మంచి పేరు తీసుకొచ్చిందంటే 81 రిలీజ్ అయినప్పుడు ఇది సూపర్ హిట్ అయింది. జంజాల గారి మాటలు, ఇళయరాజా ధ్వని, వేటూరి గారి పలుకులు చాలా బాగా హిట్ అయ్యి నేషనల్ అవార్డ్ వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది ఈ సినిమా. 100 ఎన్నో సెంటర్స్లో ఆడింది ఈ సినిమా. 80స్లో వెనుతిరిగి చూసుకోలేదు కార్తిక్ తమిళ ఇండస్ట్రీలో. తెలుగులో కూడా చాలా సినిమాలు యాడ్ చేశారు. అగ్ని నక్షత్రం సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే మౌనరాగంలో చిన్న రోల్ వేసినా సరే కూడా చాలా మంచి రోల్లో యాడ్ చేశారు కార్తిక్. కార్తిక్ రాధా పేరు చాలా బాగా చెప్పుకునేవాళ్ళు అందరూ కూడా తమిళనాడు ఇండస్ట్రీలో. అది ఒక గోల్డెన్ పేరు అనేవాళ్ళు. మనకి ఇక్కడ తెలుగులో చిరంజీవి గారితో ఉన్నప్పుడు రాధకు ఎలాగైతే గోల్డెన్ పేరు అనేవాళ్ళు, అలాగే అక్కడ తమిళ్లో కూడా కార్తిక్ రాధ మంచి హిట్ పేరు అనేవాళ్ళు.
తను కెరియర్ పీక్ 87 నుంచి 90s వరకు ఉన్నారు. ఆ టైంలో ఆయన తమిళ్లో చాలా సూపర్ హిట్స్ ఇచ్చారు అండ్ ప్రముఖ డైరెక్టర్స్ ఆఫ్ తమిళ్ అందరితో కూడా యాడ్ చేశారు. అదే టైంలో 88లో ఆయన అభినందన సినిమా యాడ్ చేసి నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ తెచ్చుకున్నారు. అలాగే అగ్ని నక్షత్రం సినిమాలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. అగ్ని నక్షత్రం అంటే పాత ఘర్షణ, ఒక బృందావనం, నిరోషాతో యాడ్ చేశారు ఆవిడ రాధిక సిస్టర్, అదే ఆవిడకి ఫస్ట్ మూవీ. అలాగే తమిళ్లో వరుసగా ఆయన యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని కామెడీ మూవీస్ కూడా ఆ టైంలో ఆయన యాక్ట్ చేశారు. చాలా బాగా రిస్క్ తీసుకుని స్క్రిప్ట్స్ చూస్ చేసుకునేవాళ్ళు. అండ్ ఒక సినిమా అమరన్లో డాన్గా యాక్ట్ చేశారు. ఆ సినిమా కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంది అన్నారు, కానీ సాంగ్స్ చాలా బాగా అయ్యి ఆయన డైలాగ్ డెలివరీ చాలా బాగుంది, లవర్ ఇమేజే కాదు ఇలాంటి రోల్స్ కూడా ఆయన సెలెక్ట్ అవుతారని చెప్పి బాగా మంచి పేరు వచ్చింది. మగరాయుడు అని ఆయన విజయశాంతితో తెలుగులో యాక్ట్ చేశారు. భారతీరాజా గారి దగ్గర ఆయన చాలా సినిమాలు యాక్ట్ చేశారు అండ్ మంచి పేరు కూడా భారతీరాజా గారి వల్ల వచ్చింది. భారతీరాజా గారు ఇన్ని చాలా బాగా మౌల్డ్ చేశారు. 1996లో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ రంభా అండ్ గౌడమణితో యాక్ట్ చేసినప్పుడు వచ్చింది. అది ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ. సుందర్ ఖుష్బు హస్బెండ్ తీశారు అది తమిళ్లో. అలాగే వరుసగా దాని తర్వాత కూడా మంచి మంచి సినిమాలు యాక్ట్ చేశారు. చిన్నరాజా, సూర్యవంశం, రోజావనం ఇలాంటి మూవీస్ అన్నీ కూడా సుందర్ డైరెక్టర్ దగ్గర చేసినవి అన్నీ కూడా మంచి హిట్స్ అయ్యాయి. రంభతో ఆయన యాక్ట్ చేసిన సినిమాలన్నీ 90స్లో మంచి హిట్ అయ్యాయి. 2000 తర్వాత నుంచి ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఐదర్ బాక్సాఫీస్లో రిలీజ్ అవ్వలేదు, లేకపోతే మధ్యలో డ్రాప్ అయిపోయాయి. ఇంకా కెరియర్ మెల్లింగా షేడ్ అవ్వడం మొదలెట్టింది. 1988లో ఆయన తన కోస్టార్ అయిన రాగిణిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఇద్దరు గౌతమ్ అండ్ ఘన్. గౌతమ్ కార్తిక్ తమిళ్లో ఇప్పుడు హీరో. రాగిణి కూడా మంచి హీరోయిన్ ఆ టైంలో. దాని తర్వాత ఆయన రాగిణి సిస్టర్ అయిన రతిని సెకండ్ మ్యారేజ్ చేసుకుని తిరణ్ అనే కొడుకుని కన్నారు. ఆ రీజన్ ఎందుకు చేసుకున్నారు ఏంటి అనేది తెలియదు. వాళ్ళలో ఏం గొడవలు ఉన్నాయి ఏంటి అనేది అయితే ఎప్పుడూ కూడా ఓపెన్ అప్ అవ్వలేదు. గౌతమ్ అండ్ జ్ఞాన్ తల్లితో చాలా క్లోజ్గా ఉంటారు మరియు గౌతమ్ మంజిమ మోహన్ని ప్రేమించారు. వాళ్ళిద్దరూ ఒక సినిమా షూటింగ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. మూడేళ్ల పాటు ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్న తర్వాత ఇద్దరు కూడా నవంబర్ 28న పెళ్లి చేసుకున్నారు. రంగరంగ వైభోగంగా ఈ పెళ్లి చెన్నైలో జరిగింది. పాలిటిక్స్లోకి 2006లో యాక్ట్ చేశారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సెక్రటరీగా తమిళనాడు స్టేట్ యూనిట్కి అపాయింట్ అయ్యారు. దాని తర్వాత సెప్టెంబర్ 2006లో ఆయన ప్రచారం చేశారు, కానీ అప్పుడు ఆయన ఓడిపోయారు. 2011 ఎలక్షన్స్లో ఏఐడిఎంకేతో ఆయన పొత్తు కుదుర్చుకున్నారు. మదురై ఎయిర్పోర్ట్ని రీనేమ్ చేయాలని చెప్పి ఫాస్టింగ్ చేశారు కార్తిక్. తెలుగులో ఏఎన్ఆర్ గారితో ఆయన అనుబంధం అనే సినిమా 1984లో నటించారు. ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో ఆయన తల్లిగా రాధిక సుజాత యాక్ట్ చేశారు. ఏఎన్ఆర్ గారి కొడుక్గా ఆ సినిమాలో యాక్ట్ చేశారు కార్తిక్. అతను లాస్ట్ యాక్ట్ చేసిన తెలుగు సినిమా ఓం 3D. తమిళ్లో ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. దేవ్ అనే సినిమా ఆయన లాస్ట్ సినిమా తమిళ్లో. 2022లో కూడా ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అలాగే 2010లో రావణ్ సినిమాలో యాక్ట్ చేశారు. అలాగే పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. తమిళ్లో అయితే యాక్టింగ్ ఆపలేదు, కంటిన్యూస్గా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక సంవత్సరం ఇటు అటు బ్రేక్ తీసుకున్నారేమో పాలిటిక్స్కి వెళ్ళిన టైంలో. అలాగే పాటలు కూడా ఆయన పాడారు. ఒక 8 పాటల దాకా ఆయన తమిళ్లో పాడారు అండ్ చాలా బాగా మెచ్చుకున్నారు అందరూ ఆయన సింగింగ్ స్కిల్స్కి. కొడుకు గౌతమ్ కార్తిక్తో ఆయన మిస్టర్ చంద్రమౌళి అనే సినిమాలో 2018లో కలిసి నటించారు. ఫ్యాన్స్ అందరికీ కూడా మహా సంబరంగా అనిపించింది. గౌతమ్ కార్తిక్కి కూడా చాలా పోలికలు తండ్రివి ఉంటాయి. చాలా ఫ్యాన్ క్రేజ్ ఉంది ఆయనకి తమిళనాడులో, ఎక్స్పెషల్లీ ఉమెన్ ఫాలోయింగ్ చాలా ఉంది ఆయనకి. ప్రభు, మిగతా హీరోలు తండ్రి రోల్తో ఆయనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు వస్తే ఆయన అలా కాకుండా మంచి రోల్స్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సెలెక్ట్ చేసుకుని పోలీస్ ఆఫీసర్గా డిఫరెంట్ రోల్స్తో మంచి ఎక్స్పెరిమెంటేషన్ అండ్ మంచి సత్తా ఉన్న రోల్స్ చేస్తున్నారు.
మీరు కానీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి.